మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో జోరుగా అక్రమ ఇసుక దందా సాగుతోంది. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ రాత్రికి రాత్రే యదేచ్ఛగా అక్రమ ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలుగా జోరుగా సాగుతోంది. దీంతో అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఈ తతంగమంతా సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలు పూర్తిగా నాశనం అవుతున్నాయని అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలంటూ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ కి డిఎస్పి కిరణ్ కుమార్ కి రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతున్న విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని రకాలుగా అభ్యర్థించినా పట్టించుకోవడం లేదంటూ పంట పొలాల మీదుగా ఇసుక తరలిస్తున్నారని, ఈ తవ్వకాల వల్ల చుట్టూ ఉన్న వ్యవసాయదారుల పంట పొలాలు భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీజన్లోని వివిధ మండలాల్లో ఇసుక అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి మాకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినప్పటికీ మా నోటీసులకు వచ్చినప్పటికీ మేము వాళ్ళపైన తీవ్రమైన కఠిన చర్య తీసుకోబడుతుంది, కేసులు బుక్ చేస్తాము. కావున ఎవరు కూడా ఇసుక మైనింగ్ అక్రమ కార్యకలాపాలకు పాటుపడటం గాని దానికి ప్రోత్సహించడం గాని చేయకూడదని మేము కోరుచున్నాము. ఆరైపోతే ఇక్కడ ఏం లేదని రిపోర్ట్ ఇచ్చారంట సార్. వచ్చినప్పటికీ దానిపైన తప్పకుండా చర్య ఉంటుంది సార్. ఉపయోగించే వీలు లేదు సార్. మేము వాడి పేర్లను రహస్యంగా ఉంచడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బయట చెప్పడం అనేది వీలు కాదు. కావున కంప్లైంట్ ఎవరైనా నేరుగా ఎటువంటి భయం లేకుండా ఇవ్వవచ్చు. అటువంటి దాడులు జరిగితే పోలీస్ వాళ్ళకి కేసు రిఫర్ చేస్తాం, వాళ్ళపైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది. మా వ్యవసాయ భూములు ఖరాబ్ అయితే అని మేము ఎన్నిసార్లు చెప్పినా గానీ పట్టించుకున్నట్లేదు. పైప్ లైన్ వలగొట్టిరు. ఇదొకటి గుండెడపల్లె గ్రామంలో పెద్ద చెరువు ఉంది, ఓ 500 ఎకరాల పారే చెరువు ఉంది. ఆ చెరువు నీళ్లు చెరువు నీళ్ళతే మొత్తం ఉన్న నీళ్ళు అని కింది మా పొలాలలోకి వస్తుంది. మా కింద వేరే రైతు అనేటైనా ఉసుకే తీస్తుండు, మా పైప్ లైన్ వలగొడుతుండు, ట్రాక్టర్లు ఇట్లా తీసుకెళ్తుండు ఉసుకే. మేము ఆపదానికి పోతే మమ్మల్ని దౌర్జన్యం పైప్ లైన్ మాలో కొట్టేది, లేక మేము లేకుంటే పైప్ లైన్ వల్ల కొట్టేది. ఇక్కడ ఈ ఇసుక తీస్తే ఇక్కడ ఉన్న భూములన్నీ ఖరాబ్ అవుతాయి. పెద్ద ఎత్తున తీస్తున్నారు, మా పైప్ లైన్ ఇట్లా వల్ల కొట్టేరు. ఈ ఇసుక తీస్తే మా ఉన్న భూములన్నీ ఖరాబ్ అవుతాయి, నీళ్ళు ఇంకిపోతాయి. ఈ ఇసుక తీయడం వల్ల ఉన్న ఇక్కడ ఉన్న భూములన్నీ